గత 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో కాన్పులు గర్భకోశ వ్యాధులు సంతాన సాఫల్య చికిత్సలు లాప్రోస్కోపీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆండాల్ లక్ష్మీ ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్ పొగతోట నెల్లూర్ సంతానం లేమితో బాధపడుతున్న వారికి అధునాతనమైన లాప్రోస్కోపీ ఐయుఐ విధానంతో పాటు సహజమైన యోగా మెడిటేషన్ కౌన్సిలింగ్ విధానం వల్ల అనేక మందికి మాతృత్వం అందిస్తున్నాము. మా ప్రత్యేకతలు ఐయుఐ పరికరము, అధునాతన ల్యాబ్ సౌకర్యము, లాప్రోస్కోపీ హిస్టోరీస్కోపీ సదుపాయము, అధునాతన ఆపరేషన్ థియేటర్. సంతానం కొరకు ట్రీట్మెంట్ తీసుకున్న వారికి మానసిక ఒత్తిడి తగ్గించి గర్భము సుఖమము చేయడానికి అనుభవజ్ఞులైన కన్సల్టెన్సీచే కౌన్సిలింగ్. నెల్లూరులో పిల్లలు లేని వేల మంది దంపతులకు అధునాతనమైన వైద్యం ద్వారా సంతాన సాఫల్యత అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ ఆండాల్ లక్ష్మీ ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్ రాఘవ సినీ కాంప్లెక్స్ ఎదురుగా పొగతోట నెల్లూర్. బిడ్డను తీసుకోవాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకోబోతున్నాము. దాని గురించి చూసే ముందు ఇక్కడ చూపించుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు చెప్తారు. అది మనం బాగా మనస్ఫూర్తిగా వింటాము. ఎందుకంటే చాలా మనకు ఒక ధైర్యం, చాలా డౌట్స్ క్లియర్ అవుతుంది, మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. అందుకని వాళ్ళ ఏం చెప్తారు అది వింటాం. నేను మామూలుగా జొన్నవాడకు పోయాం. జొన్నవాడకు పోతే సేవ చేసేది 42 రోజులు, 54 రోజులు ఉండి సేవ చేసాం ఇద్దరం. ఇది అమ్మవారికి, అమ్మాచమ్మకి అన్నదానం లేకపోయేది. నేను అన్నదానం లేకపోతే ఆడ ఒకసారి ఉన్నాడు ఆయన. వాటిలన్నిటికీ ప్రెషర్లు, భోజనానికి కానీ అన్నిటికీ ఓనర్ అంట. ఆయన ఏం చెప్పాడు, ఏం బాబు నువ్వు ఇన్ని రోజులు జరుగుతున్నావు, ఏంది ఇన్ని రోజులు నుంచి అడుగుతున్నావు, అన్నదానం చేపిస్తున్నావు. సరే ఇట్లా సంగతి, నాకు పిల్లల కోసం వచ్చాను, అమ్మవారికి సేవ చేస్తున్నా అని చెప్పా. నెల్లూరు ఆండాలమ్మ కడగబోండి నాకు అడగబోయాక అమ్మల పిల్లలు కడగబుట్టారు, బాబు పాప పుట్టారు, అడగబోండి అని చెప్పాడు. ఆడి నుంచి వచ్చేసా, దాన్ని మైండ్లో పెట్టుకోండి. అడగొచ్చా మేడం కడుగు వచ్చి అడిగా, మేడం నాకు పెళ్ళి 8 సంవత్సరాలు అయింది, నాకు పిల్లలు కావాలని అడిగా. అమ్మాయి గర్భ సంచిలో నీరు పొడులు అని చెప్పింది మేడం. 6 నెలలైన పట్టచ్చు, 1 సంవత్సరైన పట్టచ్చు అని చెప్పింది మేడం. సరే మందులు వాడతా వచ్చాం. 7 నెలలు వచ్చా, 7 నెలలు వచ్చాక ఆగిపోయా. ఒక నెల ఇసుగు పుట్టి వద్దులే అనిపించింది. అమ్మాయి కూడా నేను ముందులు మిమ్మల్ని నడువులు నొప్పులు వస్తున్నాయి. సరే ఆగిపోయాం. ఆగిపోయాక మళ్ళీ మా అమ్మ వాళ్ళు ఇన్ని రోజులు పోయావు, ఒక నెల మళ్ళీ ఒక నెల పోయి చూడండి అని చెప్పింది. మళ్ళీ వచ్చాం. మళ్ళీ వచ్చాక సరే మందులు రాస్తాం ఎత్తుకుపోయి అని చెప్పింది. ఆ నుంచి మళ్ళీ మొదలుపెట్టాం. 9వ సంవత్సరం 11 నెలలు 11వ నెల వచ్చాం. 11వ నెల వచ్చాక మేడం మందులు రాశారు. ఇక్కడికి లాస్ట్ ఈ మందులు వాడి 3 నెలలు రమ్మంది మేడం. ఆ మందులు తీసుకొని అమ్మవారి కాడ ప్రసాదాన్ని పెట్టుకొని ఎత్తుకుపోయి తిని ఆగిపోయాం. అదే నెల వచ్చే నెలలో నాకు బాబు పుట్టాడు. నాకు 9 సంవత్సరాలు పెళ్ళి అయ్యి, నాకు 29 సంవత్సరాలు, అమ్మాయికి 24. గర్భం వచ్చిన నెల మీరు ఏం అనుకున్నారు, దీని గురించి ఏమైనా ఆలోచించారా? ఏం ఆలోచించలేదా? ఆలోచించాం మేడం. ఏమని ఇక్కడికి వచ్చాకే నేను అన్ని దగ్గర తిరిగా కానీ నాకు చెట్టు కాల. ఇక్కడికి వచ్చాక ట్రీట్మెంట్ బాగుంది. ఏ రకంగా బాగుంది అనుకుంటున్నా? మీరు చెప్పే విధానాలన్నీ, చెప్పినట్టు అన్ని వాడాం. అంటే 7 ఉందన్నారు అమ్మాయికి, 7 తగ్గించుకోవాలి అని చెప్పారు. తాపించి తాగేసేది అమ్మాయి. మా 5 నెలల తర్వాత ఆయన ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చాక మీరు గర్భం చెప్పారు. సరే మేడం. ఓకే, సంతోషం.